భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి సమాచారాన్ని మనం చూసినట్లయితే ఏడాదంతా కోచింగే అనే హెడ్డింగ్తో మనం ఒక న్యూస్ని చూడవచ్చు. మరి ఈ న్యూస్ గురించి మనం తెలుసుకోవాలంటే డిఎస్సి అభ్యర్థులపై ఆర్థిక వారం, ప్రైవేట్ ఉద్యోగులకు దూరం, 600,000 పైగా దరఖాస్తులు, స్వల్పంగా పోస్టుల ప్రకటన. టెట్ డిఎస్సి ప్రకటనలు ఇచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. సంవత్సరం పాటు డిఎస్సి అభ్యర్థులు వివిధ ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ తీసుకొని ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో అభ్యర్థికి సగటున 2,00,000 వరకు ఖర్చు అయినట్లు వాపోతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని డిఎస్సికి సిద్ధమవుతున్న వారికి అదనంగా మరో 2,00,000 ఏడాది పాటు వేతనం నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామంటూ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దశలి వారీగా చేసిన ప్రకటనలతో అభ్యర్థులు ఆసక్తి చూపారు. ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని ఎలాగైనా పోస్టు సాధించాలనే పట్టుదలతో వారంతా జిల్లా కేంద్రాల్లో శిక్షణకే పరిమితమయ్యారు. మరికొందరు పేరొందిన శిక్షణా సంస్థల కోసం అవనిగడ్డ, విజయవాడ, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ తదితర దూర ప్రాంతాలకు వెళ్లారు. వారంతా కుటుంబాలను వదిలి ఏడాది నుంచి డిఎస్సికి సిద్ధమవ్వడం పైన దృష్టి కేంద్రీకరించారు. టెట్ 2017-2018 పరీక్షలు రాసి దాదాపు 400,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పాత కొత్త వారంతా డిఎస్సిపై దృష్టి పెట్టారు. ఎస్జిటి పోస్టులకు బీఈడీలకు అర్హత కల్పించడంతో అదనంగా మరికొందరు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. డిఎస్సి అన్ని పరీక్షలకు కలిపి 600,000 పైగా దరఖాస్తులు రావడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల్లో టెన్షన్. డిఎస్సి అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి పరీక్షలకు పాఠశాల విద్యా శాఖాధికారులు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు జంబో డిఎస్సి కోసం అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు. ఇటు నెల రోజుల నుంచి 13 జిల్లాల వారీగా అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరికొందరు న్యాయ పోరాటం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాల వారీగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నా కదలిక లేదు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో కొనసాగిన సీఎం బహిరంగ సభల్లో అభ్యర్థులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. జంబో డిఎస్సి కావాలంటూ నినదించారు. వారి ఆవేదనను పట్టించుకొని సీఎం క్రమశిక్షణ లేదంటూ మందలించడంపై పలువురు అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ భారీగా ఉండడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. జంబో డిఎస్సి కోసం జరుగుతున్న ఉద్యమానికి విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. ఇక 30,000 పోస్టుల ఖాళీలు. ఏపీలో దాదాపు పాఠశాల విద్య, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలిపి మొత్తంగా 30,000 వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు సమాచారం. ఈ పోస్టులన్నింటినీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అత్యసరుగా ప్రకటించిన 7,729 పోస్టులతో తాము అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన పోస్టుల్లో పాఠశాల విద్యా పరిధిలో కేవలం 4,500 మాత్రమే ఉన్నాయి. 4 ఏళ్ల నుంచి డిఎస్సి ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వాస్తవంగా ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా 10,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించాలి. 4 ఏళ్లలో 40,000 పోస్టులు భర్తీ చేయాలి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 ఒకే ఒక్క డిఎస్సి నిర్వహించారు. ఈ పోస్టులన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనవే. ఎన్నికల ముందు అతి తక్కువ పోస్టులతో డిఎస్సి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు నెలకొన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సహకరించాలనే వ్యూహంతోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై సర్కారు ఆసక్తి చూపట్లేదని అభ్యర్థులు మండిపడుతున్నారు. తక్షణమే జంబో డిఎస్సి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈరోజున్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారం. ఒకవైపు డిఎస్సి పరీక్షలు ఇంకొక 2 వారాల్లో స్టార్ట్ అవుతాయి అని అభ్యర్థులు ఒక పక్క టెన్షన్ పడుతూ ఉంటే, మరోపక్క మాకు జంబో డిఎస్సినే కావాలి అని మరోపక్క అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోవట్లేదు. ఇక సమయం దగ్గర పడే కొద్దీ ఈ ఆందోళనలు కూడా మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం దిగివచ్చి ఈ 30,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థుల్లో ఎక్కడ లేని ఆనందం అనేది కనిపిస్తుంది. మరి ఈ ఆందోళన మీద ప్రభుత్వం అనేది స్పందిస్తుందా లేదా అనే దానికోసం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.